మన తర్వాతి కార్యక్రమంలోకి వెళ్ళిపోదామండి. ఈల పాటలు, ఈల పాటలు అనగానే మనకి ఒక మంచి పాట గుర్తొస్తుందండి. బొంబాయి క్రీడ సినిమాలో మనందరికి బాగా తెలిసిన పాట, మనందరి చెవుల్లో ఎన్నో సార్లు పడ్డ పాట ఇది. వీళ్ళ పాట పాడితే జాన పరవశించదా, ఈల పాట పాడితే గాలి తాళమేయదా అంటూ. అలాగే నిజంగానే ఈల అనగానే గాలి, గోళ ఇలాంటి పదాలు కూడా బాగా గుర్తొస్తాయండి. ఇలా చక్కని ఈల పాటతో ఈరోజు సాయంత్రం మనందరినీ మైమర్తించడానికి రాబోతున్నారు మన ముందుకు విజిల్ వెంకీగా ప్రఖ్యాతి గాంచిన శ్రీ గుంటూరు వెంకటేష్ గారండి. వీరు సింగపూర్ వాస్తవ్యులు. తన ఈల పాటతో ప్రముఖ తెలుగు, తమిళ, హిందీ పాటలు వినిపించడం వీరి ప్రత్యేకత. వీరు సింగపూర్ నుండి నిర్వహిస్తున్న రేడియో చట్నీ అంతర్జాల దూరవాణి ముఖ్య నిర్వాహకులుగా మంచి సాహిత్య, సాంస్కృతిక కళాసేవ చేస్తూ తెలుగువారి ప్రతిభను ప్రపంచ వ్యాప్తంగా ప్రోత్సహిస్తున్న రసహృదయులండి. ఇప్పుడు తమ పాటతో మధురమైన తెలుగు గీతాలని మన ముందు ఆలపించబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ వెంకీ గారు, విజిల్ వెంకీ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మొట్టమొదట జనరంజని ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాభినందనలు. మళ్ళా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జనరంజనిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఎందుకంటే ఇంతవరకు నేను స్టేజ్ మీద పాడాను, యూట్యూబ్లో రికార్డ్ చేసి రిలీజ్ చేశాను, కానీ ఇలా అంతర్జాలంలో లైవ్ ప్రదర్శన ఇవ్వడం అనేది కొంచెం ఒక విధమైన ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. ఒక పక్క భయం ఉంది, అంటే అందరూ ఉద్దండలు ఉన్నారు అక్కడ, సురేఖమూర్తి గారు లాంటి వాళ్ళు, వాళ్ళ ముందు లైవ్లో పాడడం అనేది కొంచెం ఒక విధమైన ఒక భయం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మంచిగా పాడే మెప్పు పొందాలన్న ఆత్రం కూడా ఉంది, ఒక మిక్స్డ్ ఫీలింగ్ ఉంది నాలో. సో కాబట్టి లైవ్లో పాడడం కాబట్టి ఏమన్నా తప్పులు పోతే, కాదు తప్పులు పోతాయి, క్షమించి మన్నించి మీరు పెద్ద మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈరోజు నేను రెండు పాటలు పాడబోతున్నాను. మొట్టమొదటిది మన అందరూ అభిమానించే సిరివన్న సీతారామ శాస్త్రి గారు రచించినటువంటి విధాత తలపున ప్రభవించినది, సిరివన్నల చిత్రం నుంచి. రెండవది మనందరి అభిమాన నటుడు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి గులేబా కావళి కథ చిత్రంలోంచి నన్ను దోచుకుందు ఒకటే, రెండు విజిల్ పాటలు పాడతాను ఈరోజు. సో మొట్టమొదటిగా ఆలస్యం లేకుండా నేను ఈ పాట మొదలు పెడతాను విధాత తలపున. Thank you.
వస్తాయండి. ఇప్పుడు పాడబోయే రెండో పాట నన్ను దోచుకుంది ఒకటి. చాలా చాలా బాగున్నదండి. డిజిల్ ఉపయోగించి ఇలా చక్కగా పాట పాడడం అన్నది అనే ఒక గొప్ప ప్రత్యేకమైన విద్య అండి. ఇది మీ సొంతం చేసుకున్నారు, మా అందరికి కూడా వీణలు విందు చేశారండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి. పర్వాలేదండి, చెప్పండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి జనరంజనికి, అందరూ అంతర్జాలలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్తే. ఇంకా టెన్షన్ తగ్గలేదు, కానీ తప్పులు ఏమైనా చేస్తుంటే మన్నించి అందరికి నచ్చుంటుందని నేను ఆశిస్తున్నా. మా అందరికి చాలా బాగా నచ్చిందండి. అంతేకాదు మీరు వేణువుతో పోటీ పడుతూ దాదాపు చాలా చక్కగా పాడారండి. చాలా చాలా ప్రత్యేకమైన విద్య ఇది. మీరు మరిన్ని ప్రోగ్రామ్స్ ఇలా మా జనరంజని అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. మీకు అడగగానే
చక్కగా మా కోసం వచ్చి ఇంత చక్కని పాటలు వినిపించినందుకు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మంగిపూడి రాధిక గారికి, వాళ్ళని అడిగారు ముందుగా ఎందుకు ఇట్లాంటి అరుదైన అవకాశం ఇస్తున్నారు నాకంటే మీకున్నది అరుదైన కలగదండి, మీకు అరుదైన అవకాశం ఇవ్వాలి కదా అన్నారు. సో ఆ విధంగా మీకు రామ్కుమార్ గారికి అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. అందరూ విన్న వాళ్ళందరికీ అందరికీ నమస్కారం.